ఏరా పెద్దోళ్ళ ఇంట్లో ఏం పెద్దమ్మా డిస్బిల్ కట్టావా నువ్వు? నేను నువ్వు యాడుండవని కట్టాలనైనా తీసుకొని పోయి మీ నాయన ఏం కాల రెండు రెండు మాటలు ఫోన్ చేసిన రాకపోయా నేను యాడుండాడని నేను పోదు నాయన నేను చూసినా ఏమన్నా మూడు నెలలు కట్టలే కళాకారులందరికీ కళాభివందనాలు. ఒకటే కట్టాల్సింది యాది లేదు పువ్వుకోండి వద్దా మూడు నెలలు కట్టలే నువ్వు రమ్మను మీ నాయనకే రమ్మంట మా అమ్మా నాయన వస్తే ఇంకా ఆరు నెలలు చెప్తాడు నేను చెప్తాలే కానీ మా నాయన వస్తే ఇంకా ఆరు నెలలు చెప్తాడు నేను బ్యాలెన్స్ లేదు నాకేమో తెలుదు పెద్దమ్మా నాకు బిల్లు కట్టు సరే రెండు నెలలే కట్టు పెద్దమ్మా రెండు నెలలు రెండు నెలలు పోయినాడు ఇచ్చి బంద్ చేసి ఉంటే పెట్టిపోయినాడు ఈ నెలలోనే రెండు మాటలు ఫోన్ చేసినాను పోయిందా అయినా నువ్వు వస్తావా లేకుంటే డిష్ తీసుకొని పోతావా ఏం నువ్వు ఊరికే రావడం లే పెట్టేది లే దుడ్లకి రావు ఏమన్నా అయిపోద్ది హోటల్ అయిపోతావు నాకు చేపించిన ఇంకా నువ్వు పెడతాను పెద్దమ్మ పెడతానమ్మా దుడ్లకు మళ్ళా వస్తాను లే అని పెట్టినాడు అంతే అంత అసలు మాటలు నేను చెప్పను ఇప్పుడు ఇస్తాను తీసుకొని పో ఏం మాట నేను పింఛన్ వస్తానే క్యాకే పోనా ఏం కాదు నీకు నాయనే అయ్యప్ప మావాడు క్యాహనా దోసు రెండే అని ఫోన్ చేయలేదు దానిలో బ్యాలెన్స్ లేదు పెద్దమ్మా మా పిల్లల్ని తీసుకో ఏం ఫోన్లు తీసి పెట్టుకుంటారా మీరు నాకిప్పుడు ఏం ఫోన్లు తీసి పెట్టుకుంటారా మీరు నాకు ఇప్పుడు డిష్ బిల్ కట్టు పెద్దమ్మా ఇప్పుడు కట్టాను మా నాన్న అయితే మూడు నెలలు అని చెప్పినాడు దాంట్లో బ్యాలెన్స్ లేదు మా నాన్న వచ్చి నాలుగు నెలలు చెప్తాడు ఫోన్ తెస్తా నువ్వు ఫోన్ తేకుండా వస్తావా పెద్దమ్మా నువ్వు నేను ఎట్లా నేను అయిపోతుమ్మా మరి 20 లో 60 మాటలు మాట్లాడేస్తున్నావు నాకు మూడు నెలలు చెప్పినాడు చెప్పినాడు బ్యాలెన్స్ లేదు ఎందుకు పెట్టుకుంటా వస్తా ఫోన్ మళ్ళీ పెట్టుకున్నా ఏమో నాకు మూడు నెలలు పెట్టుకోండి మూడు నెలలు అయితే మూడు నెలలు టీవీ పోతా పీకేస్తా డిస్ పీకేస్తా పీకేస్తా నిజంగా మూడు నెలలు కట్టాలా చెప్పినాడు నాకు చూపించినాడు కూడా మన ఆయన ఆ ఇంటి కట్టలేదు చూడు అని రామను మీ నాయనకే చెప్తాను రామను అంత ఫోన్ చేయండి లేదు పెద్దమ్మా నా దాంట్లో వేసుకొని అంతగా ఎంత ఉంది అది 500 రూపాయలు నెల కింద ఖచ్చితంగా ఇచ్చేదాన్ని నేను అట్ట పెట్టుకోను ఏమో పెద్దమ్మా నాకు మూడు నెలలు అన్నాడు పంపిపో నువ్వు పోయి నువ్వు మీ నాయనకి పంపి లేకుంటే మా పిల్లడు పోతాడు అవునా ఇప్పుడు పోతాడు మీ పిల్లని రమ్మని ఇంటికాడికి ఏడవస్తాడు వాడు ఏమే ఏమైతే నీకు ఆ పిల్లడు మనవడు బిడ్డ కొడుకు బిడ్డ కొడుకు ఎంత మంది కొడుకులు నీకు ఒకడే కొడుకు ఒకడే ఏం పని చేస్తాడు రోడ్ లో బైపాస్ లో అడ్రస్ బాబు బల్లారి వ్యవస్థ పవర్ ఆఫీస్ దగ్గర ఏం పేరు దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుంది అయ్యా ఉండలే కానీ ఏం చేసినా పెద్దమ్మా నాకు చికెన్ చేసిస్తే తింటా రేపు కాదు నాకు ఇప్పుడే కావాల రేపు వస్తే పాచిపోయింది పెడతాం పాచిపోయింది పెడతాం రే రే చాలు రా దుడ్లు ఇస్తాను నా మన ముందు ఉంది బండి వేసుకొని పోయి ఒక అర్ధ కేజీ కూర వండి వండి పెడతాను ఇద్దరికి తినిపోదు నువ్వు మళ్ళీ రేపు వస్తే నువ్వు పాచిమేది పెడతావేమో అయ్యా రేపు పొద్దున్నే తెస్తాను
వండుతాను రాను తినిపోదు నాకు అర్ధ కేజీ సరిపోదు కాల్ కేజీ నేను తెచ్చుకునేది కాల్ చూడు నాకు వన్ కాల్ కేజీ సరిపోదు నువ్వు వస్తానంటే నేను వస్తాను అర్ధ కేజీ తెస్తా మా ఆయన కూడా పిలుచుకొస్తాను నేను తింటా ముసలోడు పాపం అవునులే తాత పక్కన ఉన్నాడు ఆడ ఏమి తాతయ్య పక్కన నేను పెట్టాను మంట నీకు మొగుద్ది గంట ఏం కొట్లాడుతుంది మా మీకు ఎరీ ఎరీ గుడ్ బాయ్ నువ్వు పెద్దవాడి నిలబడినావంటే నేను ఎంత కాళ్ళు నొప్పి చేస్తాయి కొంచెం పెండ్లి చేసుకున్నప్పటి నుండి కొట్లాడతా పెండ్లి చేసుకున్నప్పటి నుండి కొట్లాడతా పెండ్లి చేసుకున్నప్పటి నుండి కొట్లాడతా పెండ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడే కాదు అప్పుడు ఏం తాతకి ఏం బయట సెకండ్ సెట్ అప్పుడు చేస్తా ఇప్పుడు కూడా చూడు ఈ వయసు ఏముంటుందో పెద్దమ్మా అట్లా వాడనే నాకు ఇష్టం అట్లా వాడనే నాకు ఇష్టం ఎవడా మట్టి మొగుడులో మట్టగిరసగాడు లేదు తాత నాకు తెలుసు కదా ఏరియా అంతా తాత కనిపించలే ఇప్పుడే కాదు మామూలు చెప్తాను వేరే వాళ్ళు ఏం తాత ఈ వయసులో కూడా బాగా సుమారు ఉన్నాడు అమ్మా అర్ధకిచ్చి కురాప అనుకుంటాడు అయ్యప్ప అమ్మా అర్ధకిచ్చి కురాప అనుకుంటాడు అయ్యప్ప ఒకడే అర్ధ కేజీ వారంకి అర్ధ కేజీ తింటాడే ఉన్నాడు ఈ వయసులో కూడా పెద్దమ్మా అదే నేను ఊర్లో చెప్తేనే కదా నేను చెప్తాను లేకపోతే నేనేంటి చెప్తాను నాకెట్లా తెలుసు చెప్పు నేను ఎప్పుడో ఒకసారి వచ్చేవాడిని ఎవరో చెప్పి వాళ్ళ పేర్లు ఏంటి ఈ వయసులో కూడా సుమారు ఉన్నాడు తాత మూడు నెలది ఆ లాస్ట్ ఇల్లు పచ్చ కలర్ గేట్ ఉంటుంది పో అని ముస్లాం అవుతూ ఉంటుంది అని అదే పసుపు కలర్ గేటు గేట్ కూడా వాళ్ళదేనా చూడు ఇంకా తాత మొన్న ఆడ మాట్లాడతాడా వేరే అయిపో చెప్తా ఇట్లా లాస్ట్ ముస్లాం ఇంటికాడ పోతే ఉంటది తాత అది ఇదని ఉంటాడా నాకు తెలుసు ఇప్పుడు బాగా నేను అది వేరే అమ్మతో మాట్లాడతాడా ఏం ఈ వయసులో ఏం పని పోయేగలం ఒక తాతగా నేను అనుకుంటే చెప్తే నేను మళ్ళీ నేను నమ్మలే పెద్దమ్మా నమ్మకపోతే మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంక వేరే చోటు కలెక్షన్ వచ్చింది ఒకదాని ఉంటే నిన్ను ఎవరైనా సంభేషం ఎత్తకపోతే ఫోన్ ఏంది అప్పుడే ఎత్తుకొని వచ్చినారు ఏం ఎత్తుకొని అయ్యో ఊరికి పోయింటే ఇది గ్యాస్ 25 కేజీ బియ్యం ప్యాకెట్ పొయ్యి అన్ని ఎత్తుకొని పోయి వచ్చినారు ఏం చేయాలమ్మ చెప్తే అడుగుతూ కొట్లాటకు వచ్చింది నీళ్లు చూస్తే అవతలకి నీళ్లు చూస్తే అవతలకి ఎట్లుండచ్చు సముద్రం ఉన్నట్లు సముద్రం ఉన్నట్లు సరే నాకు మూడు నెలలు చెప్పినాడు పెద్దమ్మా ఏం చేయాలా నేను ఇప్పుడు నేను మాట్లాడు చెప్పండి నాకు మూడు నెలలు చెప్పినాడు సరే నేను బాక్స్ తీసుకొని పోతా డబ్బులు వేసుకో బాక్స్ తీసుకొని పోతా నేను డబ్బులు మాది బాక్స్ మేము తెచ్చుకొని వేసుకున్నాము మాది బాక్స్ మేము తెచ్చుకొని వేసుకున్నాము ఏమంటున్నాను వాట్ ఆర్ టాకింగ్ మీరు గుడుమ సత్య గారు కావచ్చు తొక్కల సత్య గారు కావచ్చు బట్ ఐ డోంట్ కేర్ డిస్వైర్ ఎలా తీసినాను లేదు అది పెట్టుకో నాకు మూడు నెలలు చెప్పినాడు నువ్వు ఫోన్ చేయి నేను మాట్లాడతానంటే అట్లా బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ లేకుండా ఎట్లా ఉంటాదప్ప అంత పెద్ద ఫోన్ పెద్ద ఫోన్ ఉంటే బ్యాలెన్స్ ఉండాలి రూల్ ఉందా చెప్పు పెట్టుకోవాలా చేస్తా అంటారు లవర్స్ చేస్తా అంటారు కదా మీకు లవర్స్ చేస్తా అంటారు కదా ఏంది రోయ్ బ్రాంతి వచ్చి బిస్కెట్ నీతులు చెప్తున్నట్టుంది నేను మాట్లాడతాను మీద ఏంటంటే హలో
హలో గాయ్స్, దిస్ ఇస్ యూట్యూబ్ ఛానల్ అనంతపూర్ వాలా, అండ్ దిస్ ఇస్ బాసు, అండ్ దిస్ ఇస్ బాబా. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా డేర్ సిరీస్ మాతో పాటు చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అండ్ మా ఇన్స్టాగ్రామ్ పెట్టాము, అండ్ మాకు మెసేజ్ చేయండి, మేము డేర్ సిరీస్ చేస్తాము. అండ్ మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరి మీదైనా డేర్ సిరీస్ చేయాలంటే మాకు మెసేజ్ చేయండి, మేము డేర్ సిరీస్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ.